దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశం తిరోగమనంలోకి వెళ్ళింది. ఆర్థిక వ్యవస్థ నాశనం, ప్రభుత్వ సంస్థలు అధ్వాన్నం, బ్యాంకింగ్ రంగం కుదేలు, ధరల పెరుగుదల, బాంబుల మోతలు, ఉగ్ర దాడులు. దేశం పట్ల ప్రజల పట్ల ఒక దిశ లేదు, ఓ దశ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ పగ్గాలను, దేశ భవితను చేతుల్లోకి తీసుకున్న మోదీ దేశాభివృద్ధి తారక మంత్రంగా, సుపరిపాలనే ధ్యేయంగా, రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే పద్ధతిలో దేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచమే భారత్ వైపు చూసేలా చేశారు. అద్భుత ప్రణాళికతో, పరిపాలనా దార్శనికతతో, దూకుడైన నిర్ణయాలతో, సంపూర్ణమైన నిధులతో ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టి, విదేశాంగ విధానాన్ని చక్కదిద్ది, స్వదేశీ పరిశ్రమలకు ఊతమిచ్చి, సాంకేతికతకు స్వాగతమిచ్చి, భారతదేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మోదీ సొంతం. సాంస్కృతిక పునర్జీవం ఆలయాల జీవనోద్ధారణకు పూనుకోవడంతో సహా పేదోడి నుంచి పెద్దోడి వరకు అందరికీ ఉపయోగపడే పథకాలతో, అంత్యోదయ లక్ష్యంతో, ఆర్థిక వృద్ధి పరిపుష్టితో, రహదారుల మెరుపులు, తెల్లదారుల రూపురేఖలు, వందే భారత్ ఉరుకులు, ప్రభుత్వ బ్యాంకుల పరుగులు, ప్రభుత్వ సంస్థల లాభాలు, రక్షణ రంగంలో పెట్టుబడులు, ఇలా ప్రతి రంగాన్ని ప్రగతిబాట పట్టించిన ఘనుడు మోదీ. భారత్ ఆత్మవిశ్వాసం ప్రపంచ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందంటే కారణం మోదీ. ప్రపంచ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతుందంటే కారణం మోదీ. పెట్టుబడి అవకాశాలకు స్వర్గంగా నిలుస్తుందన్న, ప్రపంచ దేశాలు భారత్ ను వేనోళ్ల కీర్తిస్తున్నాయన్న, భారత్ లో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా చూస్తోందన్న కారణం మోదీనే. ఇది మోదీ యుగం. నయా ఇండియా, నమో ఇండియా.